నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం డివిజన్లోని 12 మండలాల్లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను కలెక్టర్ రే ముత్యాలరాజు కలెక్టరేట్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను మంగళవారం పర్యవేక్షించారు. పోలింగ్ సెల్లని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, ఇంటర్ బోర్డు అధికారి బి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రెవెన్యూ డివిజన్లో 16 మండలాలకు గాను 4 మండలాల్లోని పంచాయతీలకు 3వ దఫా ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఆర్డీఓ పనభాకర్ రచన చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 4వ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరుగుతుందని రచన తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీ నుండి నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె వివరించారు. ఇందులో 4 మండల్స్ వచ్చి ఫేజ్ 3లో ఎలక్షన్స్కి వెళ్తున్నాయి అండ్ రిమైనింగ్ 12 మండల్స్ ఫేజ్ 4లో వెళ్తున్నాయి. ఫేజ్ 3 ఎలక్షన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ మన ఫిబ్రవరి 6 రోజున వస్తాం జరిగింది. సో ఆ రోజు నుంచి నామినేషన్ రిసీవ్ చేసుకుంటున్నాము. సో నిన్నటితో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ అయిపోయిందండి. అండ్ ఈరోజు ఇప్పుడు మనకి ఫెబ్ 9th రోజున స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ జరుగుతుంది. ఈ స్క్రూటినీ అయిపోయినాక ఏదైనా నామినేషన్స్ రిజెక్టెడ్ కనుక వస్తే రేపు అది ఫెబ్ 10th రోజున సబ్ డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ ఆఫీస్లో అప్పీల్ వేసుకోవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు మనకి ఫేజ్ 4 ఎలక్షన్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో రేపు మనకి ఫెబ్ 10th రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తాం జరుగుతుంది. సో పబ్లిక్ నోటీస్ ఇచ్చి రేపటి నుంచి నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటాము. సో ఫేజ్ 4కి సంబంధించి మనకి మొత్తం 12 మండలాలు ఫేజ్ 4లో ఉన్నాయి ఏలూరు డివిజన్లో. సర్పంచ్ వార్డు పదవులకు పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభిమానులను అఖండ మెజార్టీతో గెలిపించాలని తణుకు శాసనసభ కార్మూరు వెంకట్ నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం అత్తిలి సంత మార్కెట్ సెంటర్లో సర్పంచ్ అభ్యర్థిని సబ్బితి మరియమ్మ, 12వ వార్డు అభ్యర్థి కొండేటి చిన్ని చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించి ఓట్లు వేయాలని కోరారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే పౌర సేవలు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అత్తిలి సర్పంచ్ అభ్యర్థినిగా పోటీలో ఉన్న సబ్బితి మరియమ్మ ఎన్నికల గుర్తు బుట్ట గుర్తుకే ఓటు వేయడంతో పాటు వార్డు సభ్యులకు కేటాయించిన గుర్తులపై ఓటర్లు తమ విలువైన ఓటు ముద్రను వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబోన సత్యనారాయణ, అత్తిలి టౌన్ అధ్యక్షులు ఆపల చిన్నబాబు, మండల పార్టీ నాయకులు మహమ్మద్ అభిబుద్దీన్, మక్క సునారాయణ, గారపాటి నాగరాజు, తమ్మబత్తుల రాము, సబ్బితి రాజేష్, కసగాని అబ్బులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి సర్పంచ్ అభ్యర్థిగా సబిత మరియమ్మని మరి అత్తిలో మా నాయకులందరూ కలిసి నిలబెట్టడం జరిగింది. మరి మరియమ్మకి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని, ఆమె గుర్తొచ్చి బుట్ట గుర్తుకే మీరు ఓట్లేయాలని చెప్పి అత్తిలి నియోజకవర్గ అక్కలో చెల్లెళ్ళు అన్నలో తమ్ముళ్ళు అందరినీ కూడా కోరుతున్నాను. 12వ వార్డు అభ్యర్థి అయిన కొండేటి చిన్నిని అత్యధిక ఓట్లేసి గెలిపించాలని, అతను గుర్తొచ్చి ప్రెషర్ కుక్కర్ మీద మనం అన్నం ఉడికిస్తాం కదా, ఆ ప్రెషర్ కుక్కర్ మీద ఓటేసి అతన్ని గెలిపించాలని, అత్తిలి అన్ని వార్డు మెంబర్స్ని కూడా గెలిపించాలని, అందరినీ కూడా గెలిపించి పూర్తి మెజార్టీతో అప్పచెప్పాలని అత్తిలి అక్కలో చెల్లెళ్ళు అన్నలో తమ్ముళ్ళు అందరినీ కూడా కోరుతున్నాను. మన అత్తిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అటువంటి కార్యక్రమాలు చేసేది గండి పడకుండా ఇచ్చేదంటే ప్రత్యర్థులు ఎవరైనా గెలిస్తే వాళ్ళు చేసేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గత ముఖ్యమంత్రులు ఏ రకంగా చేశారో పాలన తెలుసు. తెలుగుదేశం వాళ్ళకి మా వాళ్ళకే చేసుకుంటాం, మా వాళ్ళనే చూసుకుంటాం అని చెప్పి ఏరి ఏరుకుని ఇచ్చేవారు జన్మభూమి కమిటీలు పెట్టి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా గడపకి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ చేస్తున్నాం. అంచేత ఇవన్నీ గుర్తుపడకుండా ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్లుగా గెలిపించాలని నా అక్కలు చెల్లెళ్ళ అన్నదమ్ముల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అత్తిలి 3వ వార్డు అభ్యర్థి సలుమూరి అప్పోజి అత్తిలి గాంధీనగర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల గుర్తు గౌన్తో ఇంటింటికి వెళ్లి ఓటను అభ్యర్థించారు.
కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు రంబ సూరిబాబు, మక్క సునారాయణ, దాసిరెడ్డి భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచార ఖర్చులు చేయాలని మండల ప్రత్యేక అధికారి, ఎన్నికల పరిశీలకులు కె సుబ్బారావు చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, అత్తిలి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు 2,50,000, వార్డు సభ్యులు అభ్యర్థులైతే 50,000 ఎన్నికల ఖర్చు చేసుకోవచ్చునని అన్నారు. మిగతా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు 150,000, వార్డు సభ్యుల అభ్యర్థులు 30,000 వ్యయం చేసుకోవచ్చునని తెలిపారు. గ్రామ పంచాయతీలకు పోటీలో ఉన్న అభ్యర్థులు నిర్దేశించిన వ్యయాన్ని ఈ నెల 10, 11, 12 తేదీల్లో తనిఖీ నిర్వహిస్తామని చెప్పారు. 10వ తేదీన అత్తిలి, పాలి, కేశముద్రపుగట్టు, ఉడదలపాలెం, పాలూరు, 11న బల్లిపాడు, తిరుపతిపురం, వరిగేడు, గుమ్మంపాడు, 12న ఆరవిల్లి, దంతుపల్లి, మంచిలి, లక్ష్మణపురం, ఉనికిలి, కంచుమర్రు, ఈడూరు, కొమ్మర, స్కిన్నర్పురం గ్రామాలకు చెందిన అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల వ్యయాలపై తనిఖీలు చేస్తామని ఎన్నికల వ్యయ పరిశీలకుడు కె సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి వీరస్వామి, కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం వల్ల ధైర్యంగా తాము, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామని తణుకు శాసనసభ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే కారుమూరి ముద్దాపురంలో మజ్జి పద్మధరపుర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తే ప్రతిపక్షాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తణుకు మండలం మహాలక్ష్మి చెరువులో పాలశ్రీని తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎర్ర చెరువులో పెచ్చెట్టి సత్యవతి తరపున ప్రచారం చేశారు. ఇరగవరం మండలం రేలంగిలో చేబ్రోలు స్వరాజ్యం తరపున ప్రచారం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం తణుకు మండలం వేర్పూర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరపున ఆర్మీ రాధాకృష్ణ, దత్తుడు బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిని విశ్వనాథం కృష్ణవేణి, 9వ వార్డు మెంబర్ భోగ సాయికృష్ణారావు, 10వ వార్డు మెంబర్ అందే వరలక్ష్మి, 11వ వార్డు మెంబర్ అందే బాపయ్య, 17వ వార్డు మెంబర్ వల్లారి నాగమణి, 18వ వార్డు మెంబర్ శుకర్ వెంకట్రావు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తణుకు మాజీ శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, పల్లెలకు మళ్లీ పూర్వవైభవం రావాలని అందరూ కోరుకుంటున్నారని, మహిళలందరూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారని, వారి స్పందన బాగుందని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే వైసీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా పీక్కు తింటున్నారని అన్నారు. తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా వైసీపీ బలపెచ్చిన వ్యక్తులను ఓడించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డి కేశవ, చల్ల పూర్ణయ్య, సప్పరపు నాగేశ్వరరావు, విశ్వనాథం శ్రీను, చల్ల సాంబ, చల్ల శ్రీను, మల్లేశ్వరరావు, ప్రకాశం, సుబ్బారావు, రామ్మూర్తి, కోటేశ్వరరావు, మోహన్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఆవిడేమో వాడుతుంది సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తు, ఉంగరం గుర్తు అమ్మ ప్రెసిడెంట్ అభ్యర్థి కృష్ణవేణి గారి గుర్తు ఏదైతే ఉంగరం ఉందో దాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి ఈరోజు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మహిళలందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ ఈరోజు ఉంగరం గుర్తుకి ఓటు వేయడానికి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా నిశ్చయించడం జరిగింది. కృష్ణవేణి గారు, వారి కుటుంబం, అలాగే వెంకటరత్నం గారు, దత్తుడి గారు బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈరోజు కృష్ణవేణి గారు ప్రతి ఇంట్లోనూ కూడా ఈరోజు సుపరిచితురాలు. ఆ విధంగా ఈ గ్రామంలో ఇప్పటికే ఆమె గెలుపు ఖరారు చేసుకున్నారు. రాబోయే కాలంలో కృష్ణవేణి గారు రాజకీయాల పట్ల అవగాహన ఉంది, అభివృద్ధి పట్ల అవగాహన ఉంది, ప్రతి పని చేస్తారనే ఒక నమ్మకం ఈ ప్రజల్లో ఏర్పడింది. అలాగే ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వలన
ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచనలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణమైందో అదేవిధంగా ఒక్క అవకాశం ఇచ్చి తప్పు చేశామని ప్రజలందరూ ఈరోజు కూడా ప్రత్యాతాపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే మార్పుకి నాంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికే ప్రజలందరూ కూడా సంసిద్ధులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని అన్ని చోట్ల కూడా ఓడించే విధంగా ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకున్నారు. ఈరోజు తణుకు నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఓడించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈరోజు అన్ని విధాలుగాను కూడా ముందడుగులో ఉండి రాబోయే మార్పుకి ఈరోజు సంకేతంగా మనందరం కూడా భావించవచ్చు అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం కడకట్ల కేశేశ్వర అధ్యక్ష జరిగింది. ఇంటింటికి వైద్యం కరోనా దృష్ట్యా వాయిదా పడినట్లు చెప్పారు. ఇంటింటికి వైద్యం 256 మందికి, కార్యాలయం వద్ద 325 మందికి, 365 మందికి ఫిజియోథెరపీ అందించినట్టు తెలిపారు. తణుకు ముల్లపూడి వెంకటరాయ పెంట ఆసుపత్రి ద్వారా 63 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. సంఘ కార్యదర్శి జి సత్యనారాయణ, జి జయలక్ష్మి, భారతి రాధాకృష్ణ, రామకృష్ణారావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించినట్లు రామ మందిర నిర్మాణ తణుకు పట్టణ ప్రముఖ్ సత్యరాజు సుబ్రహ్మణ్యం తెలిపారు. తణుకునకు చెందిన ప్రముఖ న్యాయవాది వెల్లిచేటి గోవిందరావు 50,000, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మాజెట్టి ప్రకాష్ 10,116 రూపాయలు, విశ్వనాథ్ శర్మ 10,116 రూపాయలు, కొల్లేపల్ల సాయిబాబా 5,116 రూపాయలు, చిట్టూరి సురేష్ 5,000, చెరుకు రాజేష్ బాబు 5,000 విరాళం ఇచ్చినట్లుగా తెలిపారు. మద్దిపాటి రాజశేఖర్, లంకం సాని నారాయణమూర్తి, గమని రాజశేఖర్, కేజి శ్రీనివాస్, ఆర్ జనార్దన్ రావు, ఎం వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది 8 మందికి కోవాక్సిన్ టీకా వేసినట్లు సబ్యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. 8 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇంతవరకు 840 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద 14 మందికి కోవిడ్ వ్యాక్సిన్ చేసినట్లు తెలిపారు. ఇంతవరకు 235 మందికి టీకాలు వేయగా వారంతా సురక్షితంగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.